స్వామి దర్శనం జరిగింది స్వామి యొక్క ఆశీస్సులు కూడా మేము పొందాం అలాగే మరి గత గత నెలలో కూడా రావడం జరిగింది మరలా కూడా నెక్స్ట్ మంత్ కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాం అటువంటి భాగ్యాన్ని మళ్ళా మాకు భగవంతుడు కలగజేయాలని చెప్పి కోరుకుంటూ మరి చెప్పాలి రాజకీయాలే మాడుతా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది మూడు రాజధాని మూడు రాజధానులకు మేము సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే మేము గోదావరి జిల్లాల వాళ్ళం విశాఖపట్నం వస్తే ఆ ప్రక్కన ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి పేదలన్నీ కూడా ఆ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చే చెందుతాయనేటువంటి ఆలోచన మరి వెనకబడి ఉన్నటువంటి జిల్లాలన్నిటికీ కూడా విశాఖపట్నం రాజధాని వస్తే తప్పనిసరిగా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది ఎంత అభివృద్ధి ఎంత వెనకబడిందో మీ అందరికీ కూడా తెలుసు మరి వేళ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం ఒక సిటీగా ఉంది మిగతా అన్ని జిల్లా మిగతా గోదావరి జిల్లాలన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు విశాఖపట్నం తప్పనిసరిగా ఇటు ఇటు రాజధాని కావాలి ఆ రకంగానే మేము సపోర్ట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారినైతే ఈ మధ్య కాలంలో నేను కలవలేదు అంటే నాకు కూడా మెసేజ్ లేదు నేను ఆయన కలవలేదు పార్టీకి దూరంగా లేను దగ్గరగాను లేను నేను జనసేన పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాను కానీ ప్రభుత్వ విధానాలు నచ్చితే దానికి సపోర్ట్ చేస్తానని ముందు చెప్పడం జరిగింది ఆ రకంగానే మా ప్రాంతం వాసులందరికీ మేలు జరుగుతుంది కాబట్టి మూడు రాజధానులకి నేను సపోర్ట్ చేయడం జరుగుతుంది తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి మీ రాఘవరావునే రాపాక వరప్రసాద్ గారు ఆయన మాట్లాడే తీరు చూస్తుంటే నవ్వు వస్తుందండి అంటే ఎవరికైనా సరే ఒక కృతజ్ఞతను ఉంటుంది ఒక సిగ్గు ఉంటుంది ఎగ్గు ఉంటుంది ఆ మనిషికి ఏమి ఉన్నట్లేవండి ఎందుకంటే మన తిరుపతిలో మాట్లాడుతూ నేను జనసేనతోనే ఉన్నాను కానీ జనసేన నేను కలవలేదు ఆయనన్న కలవని నేను నేను కలవలేదు నేను జనసేనతో ఉన్నాను ఉన్నట్టున్నాను నేను కరెక్ట్గా మాట్లాడతాను అని మాట్లాడుతున్నారండి నా తెలియగలుగుతాను రాపాక్ గారు మనం ఎవరికైనా విశ్వాసంతో ఉండాలి మిమ్మల్ని ఏమైనా పవన్ కళ్యాణ్ గారు బొట్టు కాటి పెట్టి పిలిచాడండి పిలవలేదు కదా మీరే పవన్ కళ్యాణ్ గారిని ఎత్తుక్కుంటూ వచ్చి అయ్యా బాబు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన జనసేన పార్టీ తరఫున నేను పోటీ చేస్తానని బతిమాలింది మీరేగా అడిగింది మీరేగా సమయానికి టికెట్ ఇవ్వకపోతే కూడా ఇంటర్వ్యూలో చా బాగా లేట్ చేస్తున్నారు అని చెప్పిన మాట మాట వాస్తవం కాదా మాకు నాకు పెత్తనం ఇవ్వలేదు ఇన్ఛార్జ్ ఇవ్వలేదు పని చేసుకుంటూ పోతా కదా అని అనలేదా ఎందుకు ఇస్తారు వెంటనే మాకు మీ గురించి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి ఈ వ్యక్తి నిలబడతాడు నిలబడ్డా అని ఆలోచించి చివరికి ఆ యొక్క నియోజకవర్గ జనసేన కార్యకర్తల ఒత్తిడికి తలవొగ్గి మీకు టికెట్ ఇచ్చాడు ఆ జనసేన కార్యకర్తలే ఇప్పుడు మిమ్మల్ని రాళ్ళు వేసి కొడతామంటున్నారు నియోజకవర్గానికి వస్తే అటువంటి కార్యకర్తలకి మీరు ఇచ్చే మాట ఏంటో మేము అంటే మామూలుగా విశ్వాసం ఉంటుంది ఏమైనా ఉంటాయి మనకు ఒక ముద్ద అన్నం పెట్టారంటే వాళ్ళకి విశ్వాసం ఉంటాం మన తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులకి మనం వెళ్ళి కలవాలి కానీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు వచ్చిన కలవాలంటే మాట్లాడుతున్నాం మీరు పవన్ కళ్యాణ్ వచ్చి ఆయనకి నిన్ను మిమ్మల్ని కలవాలని మాట్లాడుతారు మీరు మీకు టికెట్ ఇచ్చి మీ ఎమ్మెల్యే చేసిన పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కలవాలంటే మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు మిమ్మల్ని వచ్చి కలవాలి మీకు చదువు చెప్పిన గురువు వచ్చి మిమ్మల్ని కలవాలి అంటే మీరు కలవరు మీ బాధ్యత కాదది మీలాంటి బాధ్యత లేని వ్యక్తులు అసెంబ్లీకి వెళ్ళారు చూసారా అది మాది పంపించడం మాది తప్పు ఎందుకంటే మీ నాన్నగారు ఉన్న ఆ రేపట్ను బట్టి మిమ్మల్ని ఆయనలాగా ఉండొచ్చు అని నమ్మారు మా జన సైనికులు నమ్మి మిమ్మల్ని పరిచయం చేసి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి మీకు టికెట్ ఇప్పించారు కానీ మీరు చేస్తున్నది ఏంటి ఇంత నిస్సిగ్గుగా ఏమాత్రం బెరుకు లేకుండా పబ్లిక్గా దాన్ని ఏమన్నాలో అర్థం కాదు మా జోగిరి మీ మీ వయసుకి జోగి రమేష్ అడగాల్సి వస్తే ఎందుకంటే ఆయనకి పీకేంటి పిచ్చు కుక్క అన్నాడు మా పవన్ కళ్యాణ్ గారిని అట్లాగే ఆయన అడిగితే మిమ్మల్ని ఏమన్నాలో ఆయన చెప్తాడు జోగి రమేష్ చెప్తాడు ఒకసారి కనుక్కుందాం ఆయన జోగి రమేష్ గారిని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన్ని అడుగుదాం జోగి రమేష్ గారు మా రాపా కౌరప్రసాద్ గారిని మీ భాషలు ఏమంటారండి అంత నీచాది నీజంగా వ్యవహరిస్తున్నారు రాపాకౌర ప్రసాద్ గారు ఇప్పుడు ఎందుకు మీ మీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేసి మిమ్మల్ని జనసేన పార్టీకి కాకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వారి అసలు రూపం ఏంటి ఎలక్షన్ల ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అయ్యో నా ఎమ్మెల్యేలని పశువుల్లాగా కొనేశాడు చంద్రబాబు నాయుడు వారికి మంత్రి పదవులు ఇచ్చాడు పశువులు కొని మంత్రి పదవులు ఇచ్చి అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ ముందు నేను నుంచోవాలా అటువంటి తుచ్చుల ముందు నేను నుంచోవాలా అటువంటి నీచుల ముందు నేను నుంచోవాలని ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడమే మానేశారండి అసెంబ్లీకి వెళ్ళకుండా అసెంబ్లీ సమావేశంలో పాల్గొనకుండా ప్రజల బాధల గురించి చర్చించకుండా రోడ్ల మీద తిరుగుతూ ఓట్లు అడుగుతూ ముద్దులు పెడుతూ తిరిగే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏమన్నారండి అయ్యా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయావు నా ఎమ్మెల్యేలను పశువుల్లా కొన్నాడు మీ చంద్రబాబు నాయుడుని మీ పార్ట్నరు నువ్వేం చేస్తున్నావు అని ఆయన అడిగాడు ఆయన పట్టుకొని కొంతమంది వైసీపీ నాయకులు కూడా అదే పేట పేలన పేలారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతామండి వీళ్ళ గురించి అని అన్నాడు రెండు మూడు సందర్భాలు కానీ వీళ్ళకి అర్థం కాలా చివరికి ఆయన చెప్పాడు ఏం చెప్పాడు ఆయన ఈ నీచులు అంటే ఇటువంటి వ్యక్తులు అంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కావచ్చు తెలుగుదేశం పార్టీ సంస్కృతి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిన వైసీపీ వైఎస్సీ పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు ఏ పార్టీలు ఏమైనా సిగ్గు లేకుండా ఈ ఆయారాం గయారామంలో లేని పార్టీ ఏమైనా ఉందా ఇక భారతదేశంలో చాలా పార్టీలు ఉన్నాయి అయినా మనకు అనవసరం మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం అటువంటి వ్యక్తులు నీచాతి నీచమైన వ్యక్తులు ఏ పార్టీలు ఉంటారు ఏం తెలియని వ్యక్తుల గురించి ఏం మాట్లాడాలి చాలా అసహ్యంగా అనిపిస్తుంది నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎవరన్నా ఒక మంచి వ్యక్తి అనుకోండి అయ్యో ఈ మంచి వ్యక్తి ఉన్నాడే వీళ్ళ గురించి మాడతా మంచి వ్యక్తికి ఇబ్బంది కలుగుతుందని బాగా అనుకుంటాం అంతటి నీచులే నీచు గురించి ఏం మాడతామండి మీరేవన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయా చంద్రబాబు నాయుడు నీ వల్ల నేను చేయను ఎవరైనా పార్టీలోకి రావాలనుకుంటే రాజీనామా చేసి రావాలి అని సగౌరవం చెప్పారు కదా మరి ఇప్పుడు ఏమైంది అది వల్ల బ్రేన్ వంశీమోహన్ని ఏ రకంగా లాగారు అంటే మీకో నీతి చంద్రబాబు నాయుడుకి నీతి రాజసాయికి ఒక నీతి కేసీఆర్కి ఒక నీతి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నీతి లేకపోతే భారతీయ జనతా పార్టీ ఒక నాయకులకు ఒక నీతి ఉంటుందా మీరు అంతా దొంగలు కాదా మీరు చేసేదేంటి అలాగే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే అలాగే లాగారు కదా ఇప్పుడు మా జన మా జనసేన ఎమ్మెల్యే రాపాకువరప్రసాద్ని మీరు భయపెట్టారు లేకపోతే డబ్బులు ఇచ్చారో అని మాకు అనవసరం మీలాగా నీ నీతి తక్కువగా మాట్లాడడం మేము అలా ఇచ్చేది మాట్లాడడం ఏవైనా మా ఎమ్మెల్యే తప్పు అనుకుంటాం ఎందుకంటే విశ్వాసం లేని వ్యక్తి ఆయన తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులకు విలువలు ఇవ్వలేని వ్యక్తి చదువు చెప్పిన గురువుకి విలువలేని విలువ ఇవ్వలేని వ్యక్తి పార్టీ టిక్కెట్ ఇచ్చి పార్టీని గెలిపించి గెలిపించుకొని జనసేన కార్యకర్తలకి జనసేనానికి విలువైన వ్యక్తికి నువ్వు విలువిచ్చి ఏం చేశావు ఏదో చేసి ఉంటావు అయ్యా మాకు అనవసరమైన కానీ నీ విలువలేమైనాయి నువ్వు మాట్లాడే మాట ఏంటి మాట తప్పను మడమ తిప్పను అన్న వ్యక్తివి కదా ఏది నీ మాట ఏది నీ యొక్క గొప్పతనం చెప్పు జగన్మోహన్ రెడ్డి ఏం చేశావు నువ్వు అంటే వాళ్ళు సెపరేట్ కూర్చోబెడితే అయిపోతుందా అంటే నీ నువ్వు వెనక నడిపించేది అయిపోతుందా నీకు నూట యాభై ఒక్క మంది ఉన్నారు ఎందుకు నీకు కక్కుర్తి నువ్వు ఎదుటివాళ్ళు మాట్లాడతావు అని గురువు గింజ సామెత ఉంటుంది దాని ముడ్డి కింద ఎర్రగా ఉంటుందట అది తెలియకుండా మాట్లాడుతూ నువ్వు మాట్లాడుతావు నీతులు నువ్వు నీకు నీకు ఇప్పటికైనా చెప్తున్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఏమన్నా మాత్రం నువ్వు నీ మాట్లాడి నీతి వాక్యా మాట 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 తప్ప మాట తప్ప నీతి వాక్యాలు పలికే నువ్వు నిజాయితీ పడి అయితే నిజంగా నీ మాటకు కట్టుబడి అయితే ఆ యొక్క గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేని గన్నవరం నా వల్లభైన వంశీని రాజు రాపాక వరప్రసాద్ని ముగ్గురిని రిజై రాజీనామా చేయించి నీ పార్టీలు చేర్చుకో ఎలక్షన్లకు వెళ్ళు అప్పుడు తెలుస్తుంది నువ్వు దమ్మున్నాడు అని లేకపోతే నువ్వు నువ్వేం తక్కువ కాదు ఆ పార్టీలు నువ్వంతే నువ్వు కూడా నీతి తక్కువ మనిషి అనుకోవాలంతే నీతి పరుడు అనుకో మేము నేను చెప్పేది అది తెలుగు ప్రజలరా ఒక్కసారి గమనించండి ఇటువంటి వ్యక్తుల గురించి ఏం మాట్లాడతాను పవన్ కళ్యాణ్ పదే పది చెప్తాడు ఇప్పుడు అందరూ అటువంటి వ్యక్తులే ఏ శాంతం చూసారా అందరూ ఒక గోటి పడవలే ఒక నీటి పడవలే అంటారు అందరూ ఒకే ఒక పడవెక్కినప్పుడు ఎవరి గురించి ఏం మాడతామండి విలువ లేని వ్యక్తు ఏం మాడతాం వాళ్ళ వారి గురించి మాట్లాడడం తక్కువ అసలుకి అందుకని ఈ ప్రస్తావన తెస్తూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్తూ ఈ రాజోలు రాపాక వరప్రసాద్ చేస్తున్న చేషలు చూసి బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నా అండి అది అయితే చేయాల్సిన పని లేదు కానీ ఇప్పటికైనా తెలుగు తెలుసుకోండి నీతి మంతులు ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరు లేరు ఎవడు ఏ పార్టీ టిక్కెట్ మీద ఏ గుర్తు మీద గెలుస్తాడో ఆ పార్టీలో ఉంటాడు నమ్మకం లేదు అటువంటి నీచాతి నీచులు ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రహించమని కోరుకుంటూ ముందైనా మనం జాగ్రత్తగా ఉండి మంచి వ్యక్తిని గెలిపించుకునే మనం ప్రయత్నం చేద్దాం మంచికి మనం ఒక్కసారి ఒక్కసారి మంచికి మనం నిలబడితే డెఫినెట్గా మంచిగా మనల్ని నిలబెడుతుందని గ్రహించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఇంకో మళ్ళీ ఇంకో వీళ్ళు కలుసుకుంటాం జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి